రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మార్కెట్ ఏరియాలో జిల్లా ఎస్పీ రాహుల్ ఎగ్డే ఆదేశాల మేరకు కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి కళా బృందం ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. కంపల్సరీగా చేశాము, అదే నియమాలు అందరూ కూడా ఈ మండల ప్రజలందరూ కూడా కంపల్సరీగా పాటించాలి. ఎందుకంటే ఈ కరోనా కేసులు పెరగకుండా ఉండడానికి మన జిల్లా ఎస్పీ గారు రాహుల్ ఎగ్డే గారు ఈ పోలీస్ కళా బృందంతో సోద్రాము ఏర్పాటు చేయడానికి ఇక్కడ పంపించారు. అందరూ కూడా తప్పకుండా ఈ యొక్క మాస్కులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటి నుంచి బయటకు వెళ్ళినప్పుడే మాస్కులు వేసుకోవాలి, శానిటైజర్ కంపల్సరిగా ఉపయోగించాలి కంపల్సరిగా. ఎందుకంటే కరోనా అన్నది తగ్గలేదు, చాలా రాష్ట్రాల్లో ఇంకా పెరుగుతూనే ఉన్నది. ఇంకా మన అదృష్టం ఏంటంటే మన మండలంలో చాలా తక్కువ ఉన్నాయి, కానీ పక్క మండలాల్లో ఎక్కువగా ఉన్న కేసులు కాబట్టి ఇక్కడ నుంచి పక్క మండలాల్లో ఏదైనా ఫంక్షన్ కానీ వేదికైనా వెళ్ళినప్పుడు కానీ షాపులకు వెళ్ళినప్పుడు కానీ కంపల్సరిగా డిస్టెన్స్ అనేది ప్రతి ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళు ఉన్నట్లయితే ఈ కరోనా అన్నది ఒకరి నుంచి ఒకరికి సంక్రమించదు. కనుక అందరూ కూడా ఈ విధంగా జాగ్రత్తలు తీసుకుంటారని ప్రజలను కోరుకుంటున్నాను. ఇంకా అదేవిధంగా సిద్దిపేట జిల్లా మేర్దొడ్డి మండలం ధర్మారం గ్రామంలోని సబ్స్టేషన్లో ఉండే ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి సుమారు లక్షలు విలువ చేసే రాగి ఆయిల్ ఎత్తుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. తర్వాత మూడు నాలుగు రోజులు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ రామసముద్రం చెరువు కట్టను సందర్శించారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెరువు కట్టను సుందరీకరణ చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ నేను వాళ్ళకి మన ముగ్గురు వచ్చారు వేరు వేరు సందర్భాలకు, నేను ఒకటే చెప్పిన ఎంత పోతుందో అంత టోటల్కి వెళ్ళి తీసేయాలి, మిగిలిందని ముగ్గురు పంచుకోవాలి, అదే న్యాయం అని చెప్పి. అందుకని ఇప్పుడు కలెక్టర్ గారికి లెటర్ పెట్టి నన్ను మొత్తం క్లీన్ చేపించేసుకుందాం సార్. చేపించేసి ఒకసారి ఎఫ్టీఎల్ ఫిక్స్ అయింది అనుకోండి, కానీ ఫెన్సింగ్ వేద్దాం అంతే, ఎవరు ఆపాల్సిందేం లేదు. ఒకసారి ఫెన్సింగ్ వేసి స్టార్ట్ అయింది అనుకోండి, ఎవరి వాళ్ళే తీసేసుకుపోతారు, మున్సిపాలిటీ చేస్తే మున్సిపాలిటీలో తీసుకుపోతారు, లేకపోతే మనం తీసుకొచ్చేటి ముందు వేరే దిక్కు వాడుకుందాం సార్. ఫస్ట్ ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయాలి మనం అంతే, ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసి చెత్త లేకుండా చేసి ఎమ్మడిన ఎంత బ్లేడ్ ఏం చేస్తారో ఎట్లా పెడతామో పెట్టేసి నీట్గా చేయాలి. మీరు ఒక నెల రోజులు వేరే పని ఏం చేయకూడదు దయచేసి. ఈగారు పోతే చెరువులు కాలువలు డిస్ట్రిబ్యూటర్ కెనాల్లో ఈగారు పోతారు, కానీ వారంలో ఒకరోజు ఈగారు వస్తారు, ఎస్సీ గారు కూడా వస్తారు, నేను కూడా వస్తాను. వారం వారం మాకు అప్డేట్ ఉండాలి సార్, సోమవారం పని మొదలు కావాలి. ఫస్ట్ ఇదంతా నుంచి టూరిజం ఇరిగేషన్ సంబంధిత శాఖల నుంచి మంజూరైనటువంటి డబ్బులు చాలా కాలం నుంచి రామసముద్రం చెరువు కట్ట పనులు అసంపూర్తిగా నిలిచిపోయినాయి. వాటికి సంబంధించి ఇరిగేషన్ అదే రకంగా టూరిజంకి సంబంధించినటువంటి అధికారులతోటి ఈరోజు చర్చించడం జరిగింది. సుమారు మిషన్ కాకతీయ నిధులతో కలుపుకుంటే ఈ చెరువు కట్టకి ఇప్పటికీ 8 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. వచ్చినటువంటి 8 కోట్లలో జరిగిన పని ఎంత, పెండింగ్లో ఉన్నటువంటి పని ఎంత గత 2-3 రోజులుగా సమీక్షించాం. ఈరోజు అధికారులందరినీ కూడా చెరువు కట్ట దగ్గర తీసుకొని వచ్చి గ్రౌండ్ రియాలిటీ ఏందనేది చూడడం జరిగింది. ఈ చెరువు కట్టని ఒక ట్యాంక్ బండ్లాగానో ఇంకొక దానిలాగానో కొంచెం మంచిగా చేయాలంటే ముందు అర్జెంటుగా దీనికి సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ని సర్వే చేయాలని ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. అదే రకంగా టూరిజం ఎండి గారితో మాట్లాడి ఇక్కడికి వచ్చినటువంటి బోట్లకు సంబంధించి ఒక కార్యక్రమం పెట్టుకొని ఆ బోటింగ్ని కూడా త్వరలోనే ప్రారంభం చేసేందుకు కార్యక్రమటువంటి గుర్రపు డెక్క చెరువులో వేస్తున్నటువంటి మున్సిపాలిటీ చెత్త నియంత్రణ కోసం అని చెప్పి ముందు ఎఫ్టీఎల్ బౌండరీలు ఫిక్స్ చేయడానికి జిల్లా కలెక్టర్ గారికి ఒక ఉత్తరం పంపిస్తూ ఉన్నాం. సాధ్యమైనంత తొందరగా రామసముద్రం చెరువు కట్ట యొక్క ఎఫ్టీఎల్ని ఫిక్స్ చేసి ఇక్కడ పనులు చేసి వచ్చే వర్షాకాలం పూర్తయ్యే లోపల ఈ చెరువు కట్టని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ఈ నియోజకవర్గ శాసనసభ్యునిగా ప్రయత్నం చేస్తానని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో ఈ నెల 28న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో పార్టీ ముఖ్య కార్యకర్తలతో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సాడ శ్రీనివాసరెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈరోజు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం విశ్వస్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. సోమవారం 28వ తేదీన రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు అక్కన్నపేట మండలానికి అధికారికంగా అధికారిక పర్యటనలో భాగంగా రావడం జరుగుతుంది. దాన్ని విజయవంతం చేయడం కోసం పార్టీ ఏ గ్రామాల్లో పర్యటించాలి, ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారం కోసం ఎంపీ గారు ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. కాబట్టి అక్కన్నపేట సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త కూడా 28వ తేదీ నాడు 10:30-11 గంటల మధ్యలో మన అక్కన్నపేట మండలంలోని అంతకపేట విలేజ్కి అక్కడి నుంచి ప్రారంభమై దాదాపుగా ఒక 5 తాండాలు ఒక 5 పెద్ద గ్రామాలని వారు సందర్శించుకుంటూ ఆ రోజు మొత్తం అక్కన్నపేట మండలంలోనే పర్యటించున్నారు. కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఆ రోజు ఈ కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతాం. తెలంగాణ ఆర్టీసీ టీఎంయు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆర్టీసీ కార్మికులు సంపాదించిన సీసీఎస్ లోన్లకు సంబంధించిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ డిపో ఎదుట కార్మికులు ధర్నా నిర్వహించారు. ఏదైతే సీసీఎస్ బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు చెల్లించాలని ఇప్పటి వరకు కార్మికులకు ఏది అంటే సేదోడు వాదోడుగా సీసీఎస్ లో జమ చేసుకున్న పైసలు మనకి ఎప్పుడన్నా మన పిల్లల చదువులకు కానీ మనకేమన్నా పెళ్లిలకు కానీ పిల్లల పెళ్లిలకు కానీ ప్రతి ఒక్క అవసరానికి అవి మనం లోన్ సంవత్సరానికి ఒకసారి సీసీఎస్లో మనం లోన్ పెట్టుకుంటే ఎంబడే వచ్చేది. ఇప్పటికీ దాదాపుగా ఒక్కొక్కలకు 2 సంవత్సరాలైనా ఆ లోన్లు పెట్టుకుంటే అందులో పైసలు లేవని మనకు ఒక లోన్స్ తీస్తలేరు. దయచేసి ఇప్పటికైనా కానీ మేనేజ్మెంట్ ఆలోచన చేసి కార్మికులకు కొద్ది గొప్ప జీతాలు ఉంటాయి ఆర్టీసీ కార్మికులకు ఎంబడే ఆ సీసీఎస్ ఏమైనా మనం లోన్లు పెట్టుకుంటే ఎంబడే చెల్లించాలని కోరుకుంటూ ప్రభుత్వ పరంగా ఏమైతే బకాయిలు లేవో కార్మికులకు మొత్తం బకాయిలు చెల్లించాలి. 2017 నుంచి పే స్కేల్ ఇప్పటి వరకు పీఆర్సీ కాలేదు. 2017 నుంచి పీఆర్సీ ఒకటి ఇవ్వాలి. అట్లే 4 డిఏలు కరువు భత్యం కింద 4 డిఏలు ఇస్తారు. అన్ని ప్రభుత్వ సంస్థలకు అందరికీ పీఆర్సీ అనేది డిఏలు చెల్లించిళ్ళు. కార్మికులకు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినకే ఇప్పటి వరకు డిఏలు లేవు. 4 డిఏలు కావాలి, 4 డిఏలు ఇప్పియాలి. అదే కాకుండా 50,000 బాండు ఇప్పటికే దాదాపుగా 2-3 నెలలు అవుతుంది 50,000 బాండు అని అప్పుడు కొత్తగా మన పేస్కేల్ అయినప్పుడు అప్పుడు చెప్పిళ్ళు 50,000 బాండు ఇస్తానని. ఇప్పటి వరకు ఆ బాండు పేపర్ వస్తుంది రాలేదు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వము ఏం చేయాలంటే కనీసానికి మా కార్మికుల బాధలు అర్థం చేసుకొని ఇవన్నీ ఎంబడే అమలు చేయాలని కోరుకుంటూ అదే కాకుండా పనిభారం ఒకటి బాగా కార్మికుల మీద ఒత్తడేదండి. దయచేసి ఆ పనిభారాన్ని సుద్ధ తగ్గించుకొని కార్మికులకు న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో వ్యవసాయాన్ని కాపాడుకుందాం, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామంటూ సిఐటియు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రకటనలతో నిరసన తెలిపారు. నశించాలి కేంద్ర బీజేపీ ప్రభుత్వం వైఖరి, నశించాలి కేంద్ర బీజేపీ ప్రభుత్వం వైఖరి, రద్దు చేయాలి విద్యుత్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలి. దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘము, రైతు సంఘము, సిఐటియు 3 ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక చట్టాలను అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కూని వేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అందులో భాగంగానే సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కూడా నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము పూర్తిగా అప్రజాస్వామికంగా రైతు వ్యతిరేక చట్టాలను అదేవిధంగా 29 రకాల కార్మిక చట్టాలను రద్దు చేస్తూ రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి ఈరోజు రైతులను ప్రజానీకాన్ని మోసం చేసే వ్యవస్థగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వివరిస్తూ ఉంది. గతంలో 1975 జూన్ 25న కేంద్రంలో ఉన్నటువంటి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ తీసుకొచ్చారు. ఆ ఎమర్జెన్సీ రోజు ఈరోజు కూడా దేశంలో అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం చేసే పద్ధతిలో మోడీ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వము
కళ్ళు తెరిచి ఈ యొక్క ప్రజాస్వామిక వ్యతిరేక విధానాలను అదేవిధంగా రైతు వ్యతిరేక చట్టాలను వారితో పాటు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రైవేటీకరణ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి సిఐటీయు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ప్రజా సంక్షేమం కోసం పనిచేయకుండా భవిష్యత్తులో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధపడతారని చెప్పి కూడా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా సిఐటీయు మరియు రైతు సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక చట్టాలపైన నిరసన తెలియజేయడం జరుగుతుంది. దానిలో భాగంగా రైతులు ముందు చూపుతోటి విద్యుత్ సవరణ చట్టాన్ని కూడా రద్దు చేయాలని చేస్తున్నటువంటి పోరాటానికి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిద్దిపేట జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం, మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ప్రజా వ్యతిరేక విధానాలను అదేవిధంగా కార్మిక వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక కోడ్లను కూడా రద్దు చేస్తున్నారు.